హాయ్ మై డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఆర్కే అకాడమీ ఆన్లైన్ క్లాసెస్ గైస్ రెగ్యులర్గా మనం డైలీ క్వాంట్ అనేటటువంటి ప్రోగ్రామ్ని సాల్వ్ చేస్తూ వస్తున్నాం ఇప్పటి వరకు చాలా వీడియోలు ఒక అద్భుతమైనటువంటి క్వశ్చన్లతో అద్భుతమైనటువంటి షార్ట్ కట్లతో మనం వీడియోలు అనేవి రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది రెగ్యులర్గా మీరు ఎప్రోచ్ అయ్యే విధానానికి మనం చెప్పే విధానానికి కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది ఆల్రెడీ చాలా క్వశ్చన్స్ అనేవి మనం ఈ డైలీ క్వాంట్లో భాగంగా ఒక అద్భుతమైన షార్ట్ కట్స్తో మీ అందరికీ అందించడం జరిగింది ఇప్పుడు కూడా అంటే ఈరోజు కూడా ఒక మంచి క్వశ్చను ఒక అద్భుతమైన అప్రోచ్తో మీకు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ని పరిచయం చేయబోతున్నాను రెగ్యులర్గా మీరు చేసే విధానానికి ఇప్పుడు నేను చెప్పబోయే విధానానికి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ డిఫరెన్స్ ఉంటుంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ అందరు ఫాలో అయ్యేది ఏంటో మేం ఫాలో అయ్యేది ఏంటో అనేది మీరు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మాత్రం వీడియోని చూస్తే టెన్ సెకండ్స్లో ఎలా ఆన్సర్ చేయొచ్చో మీరే చూస్తారు ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ ఏ అండ్ బి హండర్ టు డూ ఏ అండ్ బి హండర్ టుక్ టు డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఫర్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఏ అండ్ బి మూడు వేల రెండు వందలకి పైన అంట ఒప్పుకున్నారంట ఓకే ఏ ఎలాన్ క్యాన్ డూ ఇట్ ఇన్ సిక్స్ డేస్ వైల్ బీ కెన్ డూ ఇట్ ఇన్ ఎయిట్ డేస్ విత్ ద హెల్ప్ ఆఫ్ సి దే ఫినిష్ ద వర్క్ ఇన్ త్రీ డేస్ ఓకేనా ఏ వచ్చేసి సిక్స్ డేస్లో వర్క్ చేయగలడు బి వచ్చేసి ఎయిట్ డేస్లో వర్క్ చేయగలడు విత్ ద హెల్ప్ ఆఫ్ సి సహాయంతో వాళ్ళు వచ్చేసి త్రీ డేస్లోనే వర్క్ని ఫినిష్ చేయగలుగుతారంట అయితే క్వశ్చన్ ఏమడుగుతుందంటే ఫైండ్ ద షేర్ ఆఫ్ ఈచ్ ఒక్కొక్కడి యొక్క కూల్ ఎంత అంటే ఒక్కొక్కడికి ఆ మూడు వేల రెండు వందల రూపాయలను పంచుకుంటే ఒక్కొక్కడికి వచ్చినటువంటి అమౌంట్ ఎంతో చెప్పమంటున్నాడు చూడండి రెగ్యులర్గా అందరూ చేసే విధానం ఏ విధంగా ఉంటుందంటే ఇచ్చిన నెంబర్కి ఫస్ట్ ఎల్సిఎం తీయాలి సార్ అసలు వేజెస్ అనేవి వేజెస్ అనేవి అంటే కూళ్ళు పంచాలి అంటే ఎలా పంచుతాం ఎక్కువ వర్క్ చేసేవాడికి అంటే ఎక్కువ కేపబిలిటీ ఉండేవాడికి ఎక్కువ చే ఎక్కువ శాలరీ ఇస్తాం లేదా ఎక్కువ షేర్ ఇస్తాం తక్కువ వర్క్ చేసేవాడికి తక్కువ షేర్ ఇస్తాం అంతేగా అంటే రెగ్యులర్గా మీరు ఫాలో అయ్యేది ఏం ఫాలో అవుతున్నారంటే ఫస్ట్ వచ్చేసి ఇచ్చినటువంటి నెంబర్కి ఎలా సెండ్ చేస్తున్నారు ఇచ్చినటువంటి నెంబర్లు ఏమేమి ఉన్నాయి సిక్స్ అవుట్ ఉంది ఎయిట్ అవుట్ ఉంది త్రీ అవుట్ ఉంది వీటికి ఎల్సిఎం తీస్తున్నాం ఎల్సిఎం తీస్తే ఎంత వస్తుంది సార్ ఎల్సిఎం తీస్తే మనకి ట్వంటీ ఫోర్ వస్తుంది అనమాట ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయు ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఓకేనా అందరూ ఫాలో అయ్యేదని చెప్తూ మన స్టైల్లో చెప్ మన స్టైల్లో కూడా ఒక అద్భుతమైన షార్ట్ కట్ చెప్పే ప్రయత్నం చేద్దాం సిక్స్త్తో ఎనీ టైమ్స్ పోతుంది సిక్స్త్తో ఫోర్ టైమ్స్ పోతుంది ఎయిత్తో ఎనీ టైమ్స్ పోతుంది సార్ ఎయిత్తో వచ్చేసి త్రీ టైమ్స్ పోతుంది ఇక్కడ త్రీతో అంటే ఇది ఒక ఏ టైం టేకును ఇది వచ్చేసి బి యొక్క టైం టేకును ఇదేంటిది సీదా కాదు సీది కాదు ఏబిసి టైం టేకన్ ఇది ఓకేనా ఏ బి సి యొక్క టైం టేకన్ త్రీతో ఎన్ని టైమ్స్ పోతుంది ఎయిట్ టైమ్స్ పోతుంది ఒకసారి నువ్వు అబ్జర్వ్ చేసినట్లంటే ఇవేంటి సార్ అంటే ఇవేంటి సార్ అంటే ఈ వాల్యూస్ ఏంటి సార్ అంటే ఇది ఒక ఇది వచ్చేసి ఏ యొక్క ఎఫిషియన్సీ ఇది వచ్చేసి బీ యొక్క ఎఫిషియన్సీ ఇది వచ్చేసి ఏబీసీ యొక్క ఎఫిషియన్సీ జస్ట్ అబ్జర్వ్ చేయి ఇక్కడ ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత అర్థమైంది మనకి ఇక్కడ చూస్తే మనకి ఫోర్ అని అర్థమైంది బీ యొక్క ఎఫిషియన్స్ ఎంత త్రీ అంటే మరి ఫోర్ ప్లస్ త్రీ సెవెన్ యూనిట్స్ ఏబిలే చేస్తే ముగ్గురు కలిపి ఎనిమిది యూనిట్లు చేస్తున్నారంట ముగ్గురు కలిపి ఎనిమిది యూనిట్లు అంటే ఇక్కడ సీఈది సీఈది ఎంత అర్థమవుతుంది సీది ఇండైరెక్ట్లీ అండర్స్టుడ్ సీ యొక్క ఎఫిషియన్స్ అనేది వన్ యూనిట్ అనమాట ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు ఏం చేస్తామంటే నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ అసలు వర్క్ యాన్సర్ అంటే ఎల్సీఎంనే టోటల్ వర్క్గా తీసుకుంటాం ఇటువంటి క్వశ్చన్లకి ఎల్సీఎంనే టోటల్ వర్క్గా తీసుకుంటాం ఈ వర్క్కి వాడు ఇస్తున్నటువంటి అమౌంట్ ఎంత వాడు ఇస్తున్నటువంటి అమౌంట్ ఎంత సార్ అంటే త్రీ థౌజండ్ అండ్ సి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అనేది ఆ యొక్క ఇరవై నాలుగు యూనిట్ల వర్క్కి ఇస్తున్నారు ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే ఒక్కొక్కరు షేర్ ఎంతో చెప్పాలి ఒక్కొక్కరిది ఓకేనా అయితే ఏ షేర్ ఎంత అంటే ఏ ఒక రోజుకి ఎన్ని యూనిట్లు వర్క్ చేయగలడు నార్మల్గా అయితే ట్వంటీ ఫోర్ యూనిట్స్కి మనకి ట్వంటీ ఫోర్ యూనిట్స్కి ఎంత ఇస్తున్నారు సార్ అంటే మనకు వచ్చింది మూడు వేల రెండు వందలు కానీ ఇక్కడ ఏ చేసే వర్క్ అంతా ఏ మొత్తం వర్క్ చేస్తున్నాడా మొత్తం చేయట్లేదు విత్ ద హెల్ప్ ఆఫ్ సి సి సహాయంతో ముగ్గురు కలిపి మూడు రోజుల్లో చేయగలరంట ఓకేనా రైట్ ఏ ఒక రోజుకి ఒక నాలుగు యూనిట్లు చేయగలిగితే అలా సి హెల్ప్ తీసుకొని సి యొక్క హెల్ప్ తీసుకొని అలాగే బి యొక్క హెల్ప్ తీసుకొని మూడు రోజులు వర్క్ చేశాడు ఒక రోజుకి ఒక నాలుగు యూనిట్లు అయితే త్రీ డేస్కి త్రీ ఇంటూ ఫోర్ ట్వెల్వ్ యూనిట్స్ కంప్లీట్ చేస్తాడు ఆ ట్వెల్వ్ యూనిట్స్ తగ్గట్టు వాడి షేర్ వారికి ఇవ్వాలి యాక్చువల్గా మనకి వర్క్ ఎంత వర్క్ వచ్చేసి ట్వంటీ ఫోర్ యూనిట్స్ ట్వంటీ ఫోర్ యూనిట్స్లో ట్వంటీ ఫోర్ యూనిట్స్కి మొత్తం ఎంత ఇస్తున్నారు అమౌంట్ ట్వంటీ ఫోర్ యూనిట్స్ కంప్లీట్ అయితే అంతే టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి మూడు వేల రెండు వందలు ఇస్తున్నారు అందులో అందులో వీడు అంటే ఎవరు ఏ అనే పర్సన్ ఒక రోజుకి ఒక ఫోర్ యూనిట్స్ అయితే అలా బీసీల హెల్ప్తో అంటే సి హెల్ప్తో ఇద్దరు కదా బీ కలిశాడు సి కూడా ఉంటాడు ఏ కూడా ఉంటాడు అంటే ముగ్గురు కలిసి మూడు రోజుల్లో కంప్లీట్ చేశారు ఒక రోజుకి వీడు ఒకనాలు చేస్తే అలా త్రీ డేస్ చేశాడంట త్రీ డేస్ చేశాడంటే ఎంత చేశాడు త్రీ డేస్ చేశాడంటే ట్వెల్వ్ ట్వెల్వ్ చేశాడనమాట త్రీ డేస్ చేశాడంటే జస్ట్ ట్వెల్వ్ యూనిట్స్ వర్క్ చేశాడు ఆల్రెడీ మనం ట్వంటీ ఫోర్ యూనిట్స్కి ట్వంటీ ఫోర్ యూనిట్స్కి ఎంత ఇస్తున్నారు అమౌంట్ ట్వంటీ ఫోర్ యూనిట్స్కి వచ్చేసి మనకి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఇస్తున్నారు మరి ఏ వచ్చేసి ట్వల్వ్ చేశారంట ట్వల్వ్ ట్వెల్వ్ యూనిట్స్కి ఎంత వస్తుందో చూడు ట్వెల్వ్ యూనిట్స్కి దీంట్లో ఇది ఆఫ్ వర్క్ ఉంటే మరి ఆఫ్ వర్క్ చేసిన వాడికి ఆఫ్ అమౌంట్ ఇచ్చేయాలిగా హాఫ్ అమౌంట్ అంటే ఎంత అవ్వాలి ఆఫ్ అమౌంట్ అంటే ఆఫ్ అమౌంట్ అంటే వాడు సిక్స్టీన్ హండ్రెడ్ అనేది ఏ యొక్క షేర్గా చెప్తాము నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు ఎవరు ఉన్నారు బీది చూద్దాం బీది బీది ఓకేనా రైట్ ఇక్కడ ట్వంటీ ఫోర్ యూనిట్స్కి వచ్చేసి మనకి మూడు వేల రెండు వందలు ఇస్తున్నారు ట్వంటీ ఫోర్ యూనిట్స్కి మూడు వేల రెండు వందలు ఇస్తున్నారు ఇదంతా లేదు కాకపోతే అందరూ చేసే విధానం ఒకసారి చెప్తూ మన స్టైల్లో నెక్స్ట్ ఇది అయినంటే మన స్టైల్లో చెప్దాం ఓకే రైట్ ఇక్కడ వచ్చేసి బి బి ఒక రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తాడు త్రీ అలా త్రీ డేస్ వర్క్ చేశారంట త్రీ డేస్ ఓకేనా త్రీ డేస్ వర్క్ చేశారంట త్రీ ఇంటూ త్రీ నైన్ డేస్ వర్క్ చేశాడు సారీ నైన్ యూనిట్స్ వర్క్ చేశాడు హార్డ్ వర్క్కు తగ్గట్టు వాడికి కూడా అమౌంట్ ఇచ్చేయాలి ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇరవై నాలుగు యూనిట్లకి ఎంత అయితే తొమ్మిది యూనిట్లకి ఎంత అనేది మన యొక్క క్వశ్చను అప్పుడు ఈ క్వశ్చన్ మార్క్ వాల్యూ అంటో తెలిస్తే బి యొక్క షేర్ అంతా తెలుస్తుంది అప్పుడు ఏది తెలిసిపోయి బీది తెలిసిపోతే రిమైనింగ్ ఎవరిది అప్పుడు సి అమౌంట్గా మనం చెప్పవచ్చు అనమాట ఓకే ఎయిట్తో ఎన్ని టైమ్స్ పోతుంది ఎయిట్తో త్రీ టైమ్స్ పోతుంది ఎయిట్తో ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది ఎయిట్తో ఇక్కడ ఫోర్ టైమ్స్ పోతుంది ఇక్కడ త్రీతో ఎన్ని టైమ్స్ పోతుంది త్రీ త్రీ జా నైన్ ఓకేనా త్రీ త్రీ జా నైన్ క్రాస్గా ఉంటే క్రాస్ మల్టిప్లికేషన్ మూడు ఇంటూ అంటే పన్నెండు అంటే ట్వెల్వ్ హండ్రెడ్ అనేది ఇక్కడ బి యొక్క షేర్గా చెప్పొచ్చు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే సిక్స్టీన్ హండ్రెడ్ ఏమో ఏ షేర్ అంట సిక్స్టీన్ హండ్రెడ్ ఏమో ఏ షేరు ట్వెల్వ్ హండ్రెడ్ ఏమో మనకి బీ షేరు ఏ షేరు బిషేరు కలిపి ఎంత అయింది సార్ అంటే ఏది బీది కలిపి రెండు వేల ఎనిమిది వందలు అయింది అసలు మొత్తం ఎంత మనకి మొత్తం ఇచ్చింది అంతా మొత్తం ఇచ్చింది వచ్చేసి మనకి మూడు వేల రెండు వందలు మూడు వేల రెండు వందల్లో వీళ్ళే రెండు వేల ఎనిమిది వందలు తీసుకుంటే రిమైనింగ్ నాలుగు వందలు ఉంటుంది అది ఎవరుస్తారంటే సీది ఇప్పుడు ఒక్కొక్కరిది అడుగుతున్నాడు కాబట్టి ఒకటిదేమో సిక్స్టీన్ హండ్రెడ్ మరొకటిదేమో ట్వెల్వ్ హండ్రెడ్ మరొకదేమో ఫోర్ హండ్రెడ్ ఈ విధంగా రెగ్యులర్గా మీరు సాల్వ్ చేస్తారు ఇంత లెంతీ ప్రాసెస్ అయితే చేయ అవసరం లేదు చాలా చాలా ఈజీగా పెన్న పెట్టకుండా మైండ్లోనే కాలిక్యులేట్ చేయొచ్చు ఇటువంటి క్వశ్చన్ అది ఎలాగనేది ఇప్పుడు చూడు నేను చెప్తాను ఓకేనా చాలా ఈజీ చాలా డెడ్ ఈజీగా ఎంత లెంతీగా ఈ యొక్క క్వశ్చన్ని సాల్వ్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఒకసారి అబ్జెక్ట్ చేయి ఇప్పుడు ఒకసారి చూసినట్లయితే ఏ ఎన్ని రోజుల్లో చేయగలడు సిక్స్ కానీ సిక్స్ డేస్ చేశాడా చేయలేదు ఎన్ని రోజులు చేశాడు సీ హెల్ప్తో జస్ట్ త్రీ డేసే చేశాడు జస్ట్ త్రీ డేసే అంటే సిక్స్ డేస్ చేస్తే వాడికి ఎంత ఇస్తారో ఆ పనిలా వాడు మాత్రమే చేశాడు అనుకో ఇన్ కేస్ కానీ ఏ ఒక్కడ చేస్తే ఏ ఒక్కడే చేస్తే ఆ పనికి ఎంత ఇస్తారు ఆడొక్కడే చేశాడంటే ఆడికే మూడు వేల రెండు వందలు ఇచ్చేస్తారు ఒకవేళ కానీ బి ఒక్కడే చేశారనుకో ఆ మూడు వేల రెండు వందలు ఆడికి వెళ్ళిపోతుంది ముగ్గురు చేశారనుకో ముగ్గురు పంచుకోవాలి అవునా రైట్ ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఏ యొక్క టైం టేకిన్ అంతా సిక్స్ డేస్ కానీ ఏ సిక్స్ డేస్ చేశాడా సిక్స్ డేస్ చేయలేదు జస్ట్ త్రీ డేస్ మాత్రమే చేశాడు అంటే సగం రోజులు మాత్రమే చేశాడు సగం రోజులు చేశాడంటే సగం డబ్బులు వస్తాయి అనమాట ఓకేనా అంటే ఆరు రోజులకు గాను ఆరు రోజులు గాను ఆరు రోజులకి జస్ట్ మూడు రోజులే చేశాడు ఓకేనా మూడు రోజులే చేశాడు అంటే మూడు వేల రెండు వందలు మూడు వేల రెండు వందల పనిలో వాడు జస్ట్ ఆఫ్ వర్క్ చేశాడు ఎలా చెప్తాను త్రీతో ఎన్ని టైమ్స్ పోతుంది టూ టైమ్స్ పోతుంది టూ వన్స్ టూ సిక్స్టీన్ హండ్రెడ్స్ అంటే ఏ యొక్క ఏ యొక్క షేర్ ఎంత సార్ అంటే ఏ యొక్క షేరు జస్ట్ పదహారు వందలని వచ్చింది నెక్స్ట్ బీ చూడు బి 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 కంప్లీట్గా ఆ ఆ వర్క్ని ఎన్ని రోజుల్లో చేయగలడు ఎయిట్ డేస్ కానీ విత్ ద హెల్ప్ ఆఫ్ సి సహాయంతో ఎన్రోల్ చేశాడు జస్ట్ మూడు రోజులే ఇన్వాల్వ్ అయ్యాడు వన్ డే వర్క్ అయితే వన్ బై ఎయిట్ కానీ త్రీ డేస్ చేశాడంటే త్రీ బై ఎయిట్ అంటే త్రీ ఎయిత్ వర్క్ ఎవరు చేశారు త్రీ ఎయిత్ వర్క్ వచ్చేసి మనకి బి కంప్లీట్ చేశాడు బి కంప్లీట్ చేశాడంటే బీకి మూడు వేల రెండు వందల్లో త్రీ ఎయిత్ పార్ట్ వాడికి వెళ్ళిపోతుంది ఓకేనా త్రీ ఎయిత్ పార్ట్ వాడికి వెళ్ళిపోద్ది ఎయిట్తో ఎన్ని టైమ్స్ పోతుంది అంటే ఎయిత్తో ఫోర్ టైమ్స్ పోతుంది త్రీ ఇంటూ ఫోర్ ఎంత సార్ అంటే ట్వెల్వ్ హండ్రెడ్ ట్వల్వ్ హండ్రెడ్ చూసారా ఎంత ఈజీ జస్ట్ ఈది వచ్చేసి పదహారు వందలు ఈది వచ్చేసి పన్నెండు వందలు ఈడు పదహారు ఆడది పన్నెండు రెండు వేల ఎనిమిది వందలు రెండు వేల వంద మూడు వేల రెండు వందలు రెండు వేల ఎనిమిది వందలు వీళ్ళే తీసుకుంటే నెక్స్ట్ ఉన్నటువంటి ఫోర్ హండ్రెడ్ ఎవరు తీసుకుంటాడు సార్ అంటే సి తీసుకుంటాడు అంటే మన ఆన్సర్ వచ్చేసి మన ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ అనమాట ఈ విధంగా ఈ విధంగా ఇటువంటి క్వశ్చన్లు చాలా ఫాస్ట్గా చేయొచ్చు రెగ్యులర్గా మన యొక్క ఇన్స్టిట్యూట్ నుంచి ఇటువంటి అద్భుతమైన షార్ట్ కట్లు అనేవి మీకు వస్తుంటాయి ఇప్పుడు వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పైగా మన యొక్క షార్ట్ కట్లు నచ్చినట్లయితే మీ యొక్క ఫ్రెండ్స్కి మీ యొక్క ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఇదే క్వశ్చన్ మరొక మోడల్ అనమాట సారీ ఇదే మోడల్ మరొక క్వశ్చన్ని మీకు ఇంకొంచెం అర్థం కావాలనే ఉద్దేశంతో మరొక క్వశ్చన్ పెట్టాను సేమ్ మోడల్ సేమ్ మోడల్ ఓకేనా సేమ్ మోడల్ మరొక క్వశ్చన్ సాల్వ్ చేద్దాం ఓకే సేమ్ మోడల్ చూడండి ఇగో సేమ్ మోడల్ ఏ అండ్ బి అండర్ టు డూ టుడూఏ ఏ పీస్ ఆఫ్ వర్క్ సిక్స్ హండ్రెడ్ అండర్ టుక్ టు పీస్ ఆఫ్ వర్క్ ఫర్ సిక్స్ హండ్రెడ్ ఏఎల్ఎన్ క్యాన్ డూ ఇట్ ఇన్ సిక్స్ డేస్ బిఎల్ఎన్ కంప్లీట్ ఇట్ ఇన్ ఎయిట్ డేస్ విత్ ద హెల్ప్ ఆఫ్ సి విత్ ద హెల్ప్ ఆఫ్ సి దే ఆల్ దే ఆల్ టుగెదర్ కంప్లీటెడ్ ఇన్ త్రీ డేస్ ఓకేనా ఫైండ్ ద షేర్ ఆఫ్ ఈచ్ ఓకేనా ప్రతి ఒక్కరి యొక్క ప్రతి ఒక్కరి యొక్క వాటాలు ఎంత ఎంత అని అడుగుతున్నాడు సేమ్ క్వశ్చన్ ఏం చెప్తున్నాను ఎఫిషియన్సీ తీసుకోవాల్సిన అవసరం లేదు విత్ ద హెల్ప్ ఆఫ్ సి సి సహాయంతో సి సహాయంతో రోజులు చేశారు మూడు రోజుల్లోనే అయిపోయింది యాక్చువల్గా ఏ ఒక్కడే చేయాలంటే ఎన్ని రోజుల్లో చేస్తాడు ఏ ఒక్కడే చేయాలంటే సిక్స్ డేస్లో చేస్తాడు బి ఒక్కడ చేయాలంటే ఎన్ని డేస్లో చేస్తాడు ఎయిట్ డేస్లో చేస్తాడు కానీ సి యొక్క హెల్ప్ తీసుకున్నారు కాబట్టి జస్ట్ మూడు రోజుల్లోనే అయిపోయింది వర్క్ జస్ట్ త్రీ డేస్లో వర్క్ అయిపోయింది అంటే ఏ వన్ డే వర్క్ అయితే వన్ బై సిక్స్ కానీ త్రీ డేస్ చేశాడు త్రీ త్రీ బై సిక్స్ అవుతుంది అనమాట ఓకేనా వన్ డే వర్క్ అయితే వన్ బై సిక్స్ కానీ త్రీ డేస్ చేశాడు కాబట్టి త్రీ బై సిక్స్ అందులో త్రీ సిక్స్ అంటే వన్ బై టూ వర్క్ చేశాడు సగం పని చేశాడు కాబట్టి సగం డబ్బులు వాడికి వెళ్ళిపోతాయి ఓకేనా ఎంత ఉంది అక్కడ ఆరు వందలు ఉంది ఆరు వందల్లో సాగం డబ్బులు వెళ్ళిపోతాయి ఆడికి త్రీతో ఎన్ని టైమ్స్ పోద్ది త్రీతో టూ టైమ్స్ పోతుంది ఓకేనా టూతో ఎన్ని టైమ్స్ పోద్ది త్రీ హండ్రెడ్ టైమ్స్ పోతుంది అంటే ఏకు వచ్చినటువంటి సొమ్ము ఎంత సార్ అంటే జ త్రీ హండ్రెడ్ అనమాట నెక్స్ట్ నెక్స్ట్ ఒకసారి అప్డేట్ చేయి బి షేర్ చూద్దాం బి ఒక షేర్ బి ఎన్ని రోజులు చేయగలడు ఎయిట్ డేస్ కానీ ఎయిట్ డేస్ చేశాడా ఎయిట్ డేస్ చేయలేదు ఓకేనా ఎన్ని డేస్ చేశాడు సి యొక్క సాయం సి సాయం రావడం వల్ల జస్ట్ మూడు రోజులు చేశాడు వన్ డే వరకు వన్ బై ఎయిట్ కానీ త్రీ డేస్ చేశాడు కాబట్టి త్రీ ఎయిత్ వర్క్ చేశాడు త్రీ ఎయిత్ వర్క్ చేశాడు కాబట్టి వాడికి త్రీ ఎయిత్ మనీ త్రీ ఎయిత్ మనీ ఇచ్చేయాలి ఓకేనా ఎందులో ఇస్తావు సిక్స్ హండ్రెడ్లో ఇవ్వాలి ఓకేనా రైట్ ఇక్కడొచ్చేసి ఎయిత్తో ఎనీ టైమ్స్ పోతుంది సార్ అంటే ఎయిట్తో డెబ్బై ఐదు సార్లు పోతుంది ఓకేనా త్రీ ఇంటూ సెవెంటీ ఫైవ్ అంత సార్ అంటే త్రీ ఇంటూ సెవెంటీ ఫైవ్ టూ ట్వంటీ ఫైవ్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే బి యొక్క షేర్ అంట టూ ట్వంటీ ఫైవ్ ఏ యొక్క షేర్ అంట త్రీ హండ్రెడ్ మొత్తం ఉన్నటువంటి డబ్బులు వచ్చేసి ఆరు వందల రూపాయలు మొత్తం ఉన్నటువంటి డబ్బులు ఆరు వందలు ఆరు వందలని ఒక్కొక్కడికి మనం షేర్ చేయాలి ఓకేనా వీడు త్రీ హండ్రెడ్ వీడు టూ ట్వంటీ ఫైవ్ తీసుకుంటే ఇంకా రిమైనింగ్ అమౌంట్ ఎంత ఉంటుంది ఎంత ఉంటుంది సార్ జస్ట్ డెబ్బై ఐదు రూపాయలు ఉంటుంది ఆ డెబ్బై ఐదు రూపాయలు ఎవరు దొవుతుంది సార్ అంటే ఆ డెబ్బై ఐదు రూపాయలు అనేది సి యొక్క షేర్గా చెప్పొచ్చు సి యొక్క షేర్గా చెప్పొచ్చు అయితే ఏ షేర్ వచ్చేసి త్రీ హండ్రెడు బి షేర్ వచ్చేసి రెండు వందల ఇరవై ఐదు అలానే సి యొక్క అమౌంట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ ఆ ఆప్షన్ ఎక్కడుందో చూడు ఆ ఆప్షన్ వచ్చేసి మనకి ఎక్కడ ఉంది సార్ అంటే సెకండ్ ఆప్షన్లో ఉంది త్రీ హండ్రెడ్ టూ ట్వంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఈ విధంగా చాలా చాలా ఈజీగా మనం క్వశ్చన్లు అయినా సాల్వ్ చేయొచ్చు మన షార్ట్ కట్లు మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ యొక్క వీడియోని షేర్ చేయండి నెక్స్ట్ దీని కంటిన్యూషన్ వీడియో అంటే ఈ షేర్స్ ఈ అమౌంట్ పంపకాలనేది సంబంధించి ఇంకా డెప్త్ కొని క్వశ్చన్స్ అనేవి మనం నెక్స్ట్ వీడియోలో అవి రాబోతున్నాయి అనమాట థ్యాంక్ యూ